हेलो फ्रेंड्स, मैं चैनल द्वारा वचेटटुवंटि वीडियो लेक्चर्स नोटिफिकेशन्स अलागे ये इतर अपडेट अयिना सरे मीरु मिस काकुंडा उंडडानिकि मन चैनल नि तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। सो अदे विधंगा पक्कन उंडेटटुवंटि बेल ऐकान मीद टैप चेसि नोटिफिकेशन्स नि एक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, प्रीवियस क्लास लो मनमु కెమికల్ బాండింగ్కి సంబంధించి అయానిక్ బాండ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాము. సో అయానిక్ బాండ్ ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి సంబంధించిన బాండ్ ఫార్మేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనము పిక్చర్లో కూడా బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ ఎవరెవరైతే చూడలేదో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్లేలిస్ట్ ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ అనేది మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటివి కానీ, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కానీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వేటికైనా సరే ఉపయోగపడతాయి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రోజు సాయంత్రం 6:30 మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ ప్రతిరోజు డిస్కస్ చేయబడుతుంటాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద. సో ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సో పార్ట్2 అండి. కెమికల్ బాండింగ్లో ఈరోజు మనం కోవలెంట్ బాండ్ గురించి తెలుసుకుంటాము. సో అదేవిధంగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ కోవలెంట్ బాండ్ గురించి చూద్దాం. సో ఈ కోవలెంట్ బాండ్ని మనము తెలుగు మీడియంలో సంయోజనీయ బంధము అని పిలుస్తాం, ఓకే? కోవలెంట్ బాండ్ లేదా సంయోజనీయ బంధము అని పిలుస్తాం. సో ఈ సంయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడుతుందంటే, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్ల యొక్క జంటను పంచుకోవడం ద్వారా ఏర్పడుతుందన్నమాట, ఓకే? గుర్తుంచుకోండి, సంయోజనీయ బంధము ఎలక్ట్రాన్ల యొక్క జంటను పంచుకోవడం ద్వారా ఏర్పడుతుంది. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇంపార్టెంట్, ఓకే? ఎలక్ట్రాన్ యొక్క జంటను పంచుకోవడం ద్వారా ఏర్పడుతుంది. సో అదే మనము ప్రీవియస్ క్లాస్లో చూసినటువంటి అయానిక్ బాండ్ ఏదైతే ఉందో, అయానిక్ బంధము, సో అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట, ఓకేనా? సో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇంకొక యాటమ్కి సంబంధించినటువంటి వైపుకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అక్కడ బంధం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏంటి, షేరింగ్ అన్నమాట, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్, ఓకే? సో ఈ విధంగా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్, ఈ చర్య ద్వారా మనకు కలిగేటటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అంటే కోవలెంట్ కాంపౌండ్ అని పిలుస్తాం, ఓకేనండి? సో కోవలెంట్ బాండ్లో వచ్చేటటువంటి కాంపౌండ్ ఏమంటాము, కోవలెంట్ కాంపౌండ్ అంటాం. అలాగే అయానిక్ బాండ్లో వచ్చేటటువంటి కాంపౌండ్ ఏమంటామంటే అయానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తూ ఉంటాము. కాబట్టి సంయోజనీయ సమ్మేళనాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి Cl2 అండి, ఓకే? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము Cl2 చూద్దాం, ఓకేనా? సో Cl2 చూసినట్టయితే Cl కి సంబంధించి దాని యొక్క 17, ఓకే, 17 అండి, Cl కి సంబంధించిన అటామిక్ నెంబర్ 17. సో ఇప్పుడు ఈ 17కి సంబంధించి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాస్తాము, నియాన్ 3s2 3p5 అని రాసుకోవచ్చు, ఎందుకంటే నియాన్ 10 కాబట్టి 3s2 3p5 అంటే 7, టోటల్ 17 సరిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కోవలెంట్ బాండ్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే చూడండి, Cl2, ఓకేనా? సో అంటే రెండు క్లోరిన్ యాటమ్స్, ఓకే, రెండు క్లోరిన్లు. కాబట్టి ఒక Cl సంబంధించింది, అలాగే రెండో Cl కి సంబంధించిన ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ రాయడం జరిగింది. చూడండి 3s2 3p5, ఓకేనా? సో అంటే 3s ఆర్బిటల్కి సంబంధించింది, ఔటర్ మోస్ట్ ఆర్బిటల్ కదా. సో అందులో ఉన్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఇక్కడ 5 కనిపిస్తున్నాయి మీకు, ఓకే? సో అంటే p ఆర్బిటల్లో అంటే 3p లో 5 ప్లస్ 3s లో 2, టోటల్ 7, ఓకే? కాబట్టి 2, 4, 6 అండ్ 1, 7, ఇటు పక్కన కూడా టోటల్ 7. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ వస్తే ఇది స్టేబుల్ అవుతుంది, అలాగే ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ వస్తే ఇది స్టేబుల్ అవుతుంది. కాబట్టి కావలసినట్టుగా ఇవి రెండూ కూడా ఈ ఎలక్ట్రాన్ల యొక్క జంటను పంచుకుంటాయన్నమాట, ఓకే? సో ఏ విధంగా, ఇక్కడ చూపించిన విధంగా, ఓకే? సో ఈ ఎలక్ట్రాన్స్ని ఒకదానికి ఒకటి షేర్ చేసుకొని రెండు కలిసి ఈ విధంగా స్టేబుల్ అయ్యి మనకి ఇక్కడ ఉన్నటువంటి Cl2 అనేటటువంటి కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి, ఓకే? సో ఈ విధంగా మనకు Cl2లో సింగిల్ బాండ్ ఏర్పడుతుంది, ఓకే? Cl2లో సింగిల్ బాండ్ ఏర్పడుతుంది, గుర్తుంచుకోండి, ఓకేనా? సో దీన్ని ఏకబంధం అంటారు, సింగిల్ బాండ్. సో అంటే మనకి కోవలెంట్ బాండింగ్లో లేదా సంయోజనీయ బంధంలో మూడు రకాలైనటువంటి బంధాలు ఉంటాయి. ఒకటి సింగిల్ బాండ్, ఓకే, ఏకబంధం.
రెండు డబుల్ బాండ్ ద్విబంధాలు, మూడవది ట్రిపుల్ బాండ్ త్రికబంధాలు అని మూడు రకాలు ఉంటాయన్నమాట. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సో అంటే ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తాయనే దాన్ని బట్టి మనం ఈ ఏకబంధం, ద్విబంధం, త్రిబంధం లేదా త్రికబంధం అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ బాండ్కి మీరు ఒక ఎగ్జాంపుల్ చూసారు ఇక్కడ, ఓకే. సో అలాగే హైడ్రోజన్ కూడా తీసుకుందాం, హెచ్ టూ కాంపౌండ్ ఏ విధంగా ఏర్పడుతుంది. సో హైడ్రోజన్కి వచ్చేసరికి మనకి సింగిల్ హెచ్కి ఒకటే కదా, ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొక హెచ్ ఉంది, ఈ రెండు కలిసి ఈ విధంగా సింగిల్ బాండ్ ఏర్పరచుకొని హెచ్ టూ కాంపౌండ్ ఏర్పరచుకుంటాయి, కోవలెంట్ కాంపౌండ్ అన్నమాట, ఓకేనా. సింగిల్ బాండ్ ఈ విధంగా హైడ్రోజన్లో ఏర్పడుతుంది. సో మరి నెక్స్ట్ డబుల్ బాండ్ గురించి మాట్లాడుకుంటే, డబుల్ బాండ్ అంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ CO2, ఓకే. సో ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ ఆకృతి, ఓకే, ఆకృతి వచ్చేసరికి స్ట్రైట్ లైన్ అంటే రేఖీయము అని చెప్తాం. సో ఎలా ఉంటుంది అంటే ఒక కార్బన్, రెండు ఆక్సిజన్స్, ఓకే, ఒక కార్బన్, రెండు ఆక్సిజన్స్. కాబట్టి ఓ డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ, ఇది దీని యొక్క ఆకృతి అన్నమాట. సో అంటే ఈ విధంగా దీని యొక్క ఫార్మేషన్ ఉంటుంది, ఓకే. సో మరి ఇక్కడ ఎలా బాండ్ ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఓ డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ. ఫస్ట్ మనకున్నవి, ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ వచ్చేసరికి 8. సో 8 అంటే ఏ విధంగా రాస్తాం, 1s2 2s2 2p4 అని రాస్తాం, ఓకే. సో 8, సో అంటే నియాన్కి ఇంకా కావాల్సినటువంటిది 2, ఓకే. సో అంటే వ్యాలెన్సీ అని అర్థం ఇక్కడ, వ్యాలెన్స్, ఆక్సిజన్ వ్యాలెన్స్ 2, అంటే రెండు ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఆక్సిజన్ అణువు స్టేబుల్ అవుతుంది, ఓకే, నియాన్ కాన్ఫిగరేషన్ తోటి. నెక్స్ట్ కార్బన్ చూద్దాం. కార్బన్కి వచ్చేసరికి 6 కదా, 6 వచ్చేసరికి 1s2 2s2 2p2, ఓకేనా. సో టోటల్ 6 అంటే దీనికి వ్యాలెన్స్ ఎంత, 4, ఓకేనా. సో 4 వస్తే ఈ కార్బన్ స్టేబుల్ అవుతుంది. సో మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏ విధంగా మనకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే చూడండి. సో ఫస్ట్ కార్బన్ తీసుకుందాం. సో మనం ఇక్కడ ఔటర్ మోస్ట్ ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చూద్దాం. అంటే ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, సో ఇంకొక 4 రావాలి. సో ఇక్కడ చూడండి 2 రావాలి. కాబట్టి ఆక్సిజన్, ఆక్సిజన్, కార్బన్, ఓకే. సో ఈ కార్బన్కి కావాల్సింది 4 ఎలక్ట్రాన్స్, కాబట్టి ఓకే. సో దీనికి ఉన్నటువంటి 6లో ఆక్సిజన్కి, ఒక్కొక్క ఆక్సిజన్కి 2 ఇస్తుందన్నమాట, ఇచ్చి ఆక్సిజన్ దగ్గర నుంచి ఉన్నటువంటి వాటిలో 2 తీసుకుంటుంది, ఓకే. సో ఈ విధంగా, సో ఇలా తీసుకోవడం వల్ల ఇవి స్టేబుల్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకి ప్రతి దాంట్లోనూ కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ కావాల్సినటువంటి రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ దీని నుంచి తీసుకుంది, ఓకేనా, ఓకే. సో ఈ విధంగా ఇక్కడ స్టేబుల్ అయింది. సో మరి ఈ పక్కన చూసుకుంటే, సో ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి కార్బన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకి ఆక్సిజన్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఆక్సిజన్కి కావలసిన 2 ఎలక్ట్రాన్స్ ఇవి, కార్బన్ దగ్గర నుంచి తీసుకున్న ఎలక్ట్రాన్స్ ఇవి అనుకుందాం, ఓకేనా. సో అంటే 2 పొందడం వల్ల ఇది స్టేబుల్ అయిపోయింది కదా. సో అలాగే ఇక్కడ ఆక్సిజన్ కూడా కార్బన్ దగ్గర నుంచి తీసుకున్నవి ఇవి అనుకుందాం. సో ఇప్పుడు ఇది కూడా స్టేబుల్ అయిపోయింది కదా, ఓకేనా. సో మరి మనకు ఈ కార్బన్కి కావాల్సిన 4 ఎలక్ట్రాన్స్ ఏవి, ఆక్సిజన్ దగ్గర నుంచి పంచుకున్నటువంటివి, ఇటు నుంచి 2, ఇటు నుంచి 2. సో టోటల్ దీనికి కావాల్సిన 4 కూడా ఇది తీసుకుంది. సో ఇది కూడా ఇప్పుడు స్టేబుల్ అయింది.
సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఫార్మేషన్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ కాంపౌండ్. ఓకేనా? సో ఇది డబుల్ బాండ్ ఫార్మేషన్ అన్నమాట. సో అంటే రెండు రెండు కాబట్టి డబుల్ బాండ్, ఇది ఒక బాండ్, ఐ మీన్ ఇటువైపు ఇటువైపు. సో ఇలా టూ బాండ్స్ ఏర్పరచుకొని డబుల్ బాండింగ్ ద్వారా ఇది స్టేబుల్ అయిందన్నమాట, CO2 కాంపౌండ్. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో నైట్రోజన్ తీసుకుంటాం. నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్కి వచ్చేసరికి N2, సో ఒక నైట్రోజన్ 1s2, 2s2, 2p3. ఓకే, సో 2p3, సో 2p3 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి 3 వ్యాలెన్సీ అవుతుంది కదా. సో 3 వ్యాలెన్సీ అయినప్పుడు పక్కన ఉండేటటువంటి ఇంకొక నైట్రోజన్ దగ్గర నుంచి 3 ఎలక్ట్రాన్స్ తీసుకుని పరస్పరం షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? సో పక్కన ఉండేటటువంటి ఇంకొక నైట్రోజన్ యాటమ్ దగ్గర నుంచి 3 తీసుకుంటాయి. సో అంటే ఈ విధంగా, సో టోటల్ ఇక్కడే ఇవి కంప్లీట్గా షేర్ చేసుకోవడం ద్వారా త్రికబంధాలని ఏర్పరచుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ట్రిపుల్ బాండ్ అనేది కూడా ఇక్కడ మనకి ఏర్పడుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, కోవలెంట్ బాండ్ సంయోజనీయ బంధానికి వచ్చేసరికి ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క జంటను 2 యాటమ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోరిన్ తీసుకుంటే ఈ క్లోరిన్ కూడా సమానంగా పంచుకున్నాయి. సో అలాగే హైడ్రోజన్ తీసుకుంటే ఈ హైడ్రోజన్ కూడా ఒకటి, ఐ మీన్ పరస్పరం పంచుకున్నాయి. సో అలాగే కార్బన్ డైఆక్సైడ్ దగ్గర, నైట్రోజన్ దగ్గర కూడా ఒకదానికొకటి పంచుకున్నాయి. మరి నెక్స్ట్ చూసేటటువంటి సమన్వయ సంయోజనీయ బంధంలో మొత్తం ఒక యాటమ్ ఇస్తుంది, ఇంకొక యాటమ్ తీసుకుంటుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అది సమన్వయ సంయోజనీయ బంధం చూద్దాం. సో ఇప్పుడు మరి దీనికి సంబంధించి, కోవలెంట్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూద్దాం, క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే జనరల్గా ఏంటంటే ఇవి గ్యాసెస్ రూపంలో కానీ లిక్విడ్స్ రూపంలో కానీ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇవి గ్యాసెస్ అలాగే లిక్విడ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్. అలాగే వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే తక్కువగా ఉంటాయి. ఓకే, మెల్టింగ్ పాయింట్స్ లేదా బాయిలింగ్ పాయింట్స్కి వచ్చేసరికి తక్కువగా ఉంటాయి. కాబట్టి లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అని రాసుకోవచ్చు. ఓకేనా? లో మెల్టింగ్ పాయింట్ ఆర్ లో బాయిలింగ్ పాయింట్ అని రాసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇవి వాటర్లో కలగవు, ఐ మీన్ కరగవు. ఓకేనా? ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. సో అంటే అయానిక్ బాండ్స్కి ఇవి రివర్స్ అనుకుందాం. ఓకేనా? సో ఇవి నీటిలో కరగవు కాబట్టి ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి సాల్వెంట్స్ ఇన్ నాన్ పోలార్ కాంపోనెంట్స్ అని కూడా మనం రాసుకోవచ్చు. అంటే బెంజీన్ కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, కిరోసిన్ లాంటి నాన్ పోలార్ సాల్వెంట్స్లో కరుగుతాయి. ఓకేనా? సో ఈ విధంగా మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో అలాగే ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేవు కాబట్టి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ కండక్టర్ ఓకే. సో అలాగే ఇంకొకటి, మనకి ఇవి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయినా కూడా గ్రాఫైట్ మాత్రము ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఓకే, గ్రాఫైట్ని గుర్తుంచుకోండి. ఈవెన్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గ్రాఫైట్ కెన్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ పొసెస్ సమ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో అదేవిధంగా ఈ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ స్పెసిఫిక్ షేప్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే ఇక్కడ మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము, సో ఇక్కడ రేఖీయము అని. ఓకేనా? సో రేఖీయం అనేటటువంటి ఒక స్పెసిఫిక్ షేప్ ఇక్కడ బాండ్కి ఉంటుంది కాబట్టి వీటికి స్పెసిఫిక్ షేప్స్ ఉంటాయి. సో అలాగే ఈ కోవలెంట్ కాంపౌండ్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ అండ్ స్లో రియాక్షన్స్ అన్నమాట. అంటే దీని యొక్క చర్యశీలత అనేది మెల్లగా ఉంటుంది. ఓకే, సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు.
కోవలెంట్ బాండ్కి సంబంధించి. సో ఇక ఈ కోవలెంట్ బాండ్లోనే ఇంకొక చిన్న కేటగిరీ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని, ఇంకొకటి కోవలెంట్ పోలార్ కోవలెంట్ బాండ్ అని. ఓకేనా? సో ఈ కోవలెంట్ బాండ్లో ఉన్నటువంటి మరొక రెండు రకాలు ఏంటి అంటే, ఒకటి నాన్ పోలార్, ఇంకొకటి పోలార్. ఓకేనా? సో మరి ఏంటి నాన్ పోలార్, ఏంటి పోలార్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఈ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాండ్ ఎటువంటి యాటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది అంటే సిమిలర్ యాటమ్స్ మధ్య. ఓకేనా? సిమిలర్ యాటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అయితే వాటిని ఏమంటామంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అని పిలుస్తాం. సో అంటే వీటికి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి H2O2Cl2, వీటిని చెప్పొచ్చు H2O2Cl2. సో ఇలాగ సిమిలర్ యాటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్ని నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తా. డిఫరెంట్ యాటమ్స్ మధ్య ఫామ్ అయ్యే వాటిని ఏమంటారంటే ఇక్కడ పోలార్ కోవలెంట్ బాండ్స్ అని పిలుస్తూ ఉంటారు. లైక్ HF కానీ, ఓకే HF, HCl, సో ఇటువంటి వాటిని పోలార్ కోవలెంట్ బాండ్స్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ కోవలెంట్ బాండ్లో ఉన్నాయి. నెక్స్ట్ చెప్పుకోబోయేది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనము కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి. ఓకేనా? సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే సమన్వయ సంయోజనీయ బంధం అని పిలుస్తాము. సో ఈ సమన్వయ సంయోజనీయ బంధానికి అలాగే సంయోజనీయ బంధానికి అంటే కోవలెంట్ బాండ్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ జంటను పంచుకునేటటువంటి పద్ధతి అన్నమాట. ఓకేనా? సో అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏవైతే ఎలక్ట్రాన్ల జంట ఉందో, అంటే మనకి బాండ్ ఫార్మేషన్కి కావాల్సిన రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, సో ఆ ఎలక్ట్రాన్స్ని కంప్లీట్గా ఒకటే యాటమ్ ఇక్కడ డొనేట్ చేస్తుంది. ఓకేనా? బోత్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ఓన్లీ వన్ యాటమ్ అని రాయడం జరిగింది. ఓకే? సో అంటే రెండు ఎలక్ట్రాన్స్ని కూడా ఒకే యాటమ్ షేర్ చేస్తుంది, ఓకే, ఇంకొకటి తీసుకుంటుంది. సో ఈ విధంగా షేర్ చేసే యాటమ్ ఏదైతే ఉందో దాన్ని డోనార్ అంటాం. సో డోనార్ అంటే విచ్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్ పెయిర్. ఓకే? విచ్ డొనేట్స్ ఎలక్ట్రాన్ పెయిర్ ఈజ్ కాల్డ్ డోనార్. దాన్ని దాత అంటారు. ఓకే? దాత. సో అలాగే యాక్సెప్టార్, యాక్సెప్టార్ వచ్చేసరికి విచ్ రిసీవ్స్ ద ఎలక్ట్రాన్ పెయిర్. ఓకే? దాన్ని ఏమంటారు? స్వీకర్త అంటారు. ఓకేనా? మరి ఈ బాండ్ని ఏ విధంగా మనం సూచిస్తాము? హౌ దిస్ బాండ్ కెన్ బి డినోటెడ్ అంటే, ఈ బాండ్ అనేది మనకి యాక్సెప్టార్ వైపుకి ఒక యారో మార్క్ తోటి డినోట్ చేయబడుతుంది. ఓకే? ఇట్ విల్ బి ఇండికేటెడ్ టువర్డ్స్ అన్ యారో మార్క్ టు ద యాక్సెప్టార్. ఓకే? యారో మార్క్ తోటి యాక్సెప్టార్ వైపుకి చూపించబడుతుంది అన్నమాట. ఓకే? సో ఆ విధంగా మనం ఇక్కడ ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని డినోట్ చేస్తాం. మరి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే H3O+, అలాగే NH4+, అంటే అయాన్స్ అన్నమాట. అంటే H3O+ అంటే మనకి హైడ్రోనియం అయాన్. ఓకే? సో హైడ్రోనియం అయాన్ H3O+, అలాగే అమోనియం అయాన్ వచ్చేసరికి NH4+. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మనము తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ హైడ్రోనియం అయాన్ ఫార్మేషన్ మీరు చూసే విధంగా అయితే ఫస్ట్ మనము వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ చూస్తాం. ఓకే? సో ఇక్కడ ఉన్నటువంటివి ఏంటి? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకేనా? సో హైడ్రోజన్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాటర్ తీసుకుందాం. హైడ్రోజన్ వచ్చేసరికి 1, అలాగే ఆక్సిజన్ వచ్చేసరికి 6, అంటే 2, 4. సో ఇవి మనకి నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో మరి ఆక్సిజన్ ఫార్మేషన్లో ఏవైతే ప్రీవియస్గా మనం కోవలెంట్ బాండ్ చెప్పుకున్నామో, ఓకే, ప్రీవియస్గా ఏ విధంగా మనం కోవలెంట్ బాండ్ చెప్పుకున్నామో అదే విధంగా మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ బాండ్ ఫామ్ అవుతుందన్నమాట. వాటర్ మాలిక్యూల్కి సంబంధించినటువంటి బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? సో ఇదిగో ఇక్కడ హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అలాగే ఆక్సిజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని సమంగా పంచుకోవడం ద్వారా, సో ఇక్కడ మనకి ఈ రెండు కోవలెంట్ బాండ్స్ ద్వారా మనకి ఈ బాండింగ్ అనేది ఏర్పడుతుంది, వాటర్ మాలిక్యూల్కి సంబంధించిన ఫార్మేషన్ వస్తుందన్నమాట. సో అణు ఆకృతి ఈ విధంగా ఉంటుంది. ఓకే? సో ఈ విధంగా ఉంటుంది. మరి
మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటే, సో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఖాళీగా ఉన్నాయో వాటిని ఏమంటారు అంటే ఇక్కడ లోన్ పెయిర్స్ అని అంటాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చూసినట్లయితే, సో మనకి ఈ ఆక్సిజన్కి సంబంధించి చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 1s తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2s తీసుకుందాం, 2s తీసుకుంటే 2s2 2p4, సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. ఓకేనా? 2s2 2p4, ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 4, సో ఈ విధంగా 6 ఉన్నాయి. ఇంకొక 2 వస్తే స్టేబుల్ అవుతాయి కాబట్టి. సో అక్కడ వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్లో అక్కడ కోవలెంట్ కాంపౌండ్ ద్వారా మనకి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయింది. మరి ఇక్కడికి వచ్చేసరికి మిగిలినటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ మాలిక్యూల్కి షేర్ చేసినవి ఇది ఒకటి, సో అలాగే ఇది ఒకటి అని అనుకుందాం. సో అంటే ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్, సో ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఏర్పడి ఇది వాటర్ ఫామ్ అయింది అనుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పెయిర్ ఉంది, ఇక్కడ ఒక పెయిర్ ఉంది, అంటే 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా అయితే బాండ్ ఫార్మేషన్లో పాల్గొన్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వీటిని ఏమంటాము అంటే బంధ ఎలక్ట్రాన్లు, బాండ్ పెయిర్స్ అంటాం. బంధ ఎలక్ట్రాన్ల జంట లేదా బాండ్ పెయిర్స్ అని పిలుస్తాము. సో అలా కాకుండా ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఈ జంటలు, ఓకేనా, ఖాళీగా ఉన్నాయో వీటిని ఏమంటాము అంటే లోన్ పెయిర్స్ అంటాం. ఓకే, లోన్ పెయిర్. ఓకేనా? సో లోన్ పెయిర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక హైడ్రోజన్కి సంబంధించినటువంటి ప్రోటాన్, సో అంటే మనకి యాసిడ్స్లో తీసుకుంటే HCl ఫార్మేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? HCl H+ + Cl- డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో, ఈ హైడ్రోజన్ ప్రోటాన్ వచ్చేసరికి మనకి ఇక్కడ యాడ్ అయిందని అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ యాడ్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో, కంప్లీట్గా ఈ లోన్ పెయిర్ ఏదైతే ఉందో, సో ఈ లోన్ పెయిర్ని సో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్కి ఇస్తుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ స్టేబుల్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు కాబట్టి, సో ఈ 2 ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్కి షేర్ అవుతాయి కాబట్టి హైడ్రోజన్ స్టేబుల్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ఆక్సిజన్ ఎలాగూ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫామ్ అయింది ఏంటంటే మనకి ఈ హైడ్రోనియం అయాన్ అన్నమాట. ఓకేనా? సో ఆ ఫార్మేషన్ ఏ విధంగా సూచిస్తాము? ఇలా చెప్తాం. ఓకే, సో 3 హైడ్రోజన్స్. ఓకేనా? సో ఇది హైడ్రోనియం అయాన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అమ్మోనియం. సో అమ్మోనియం తీసుకుంటే అమ్మోనియం వ్యాలెన్సీ వచ్చేసరికి మనకి ఏదైతే నైట్రోజన్ ఉందో దాన్ని బేస్గా తీసుకుంటే నైట్రోజన్కి వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? 1s2 2s2 2p3. ఓకేనా? సో అంటే 2 + 3 = 5. సో ఈ 5 ఉన్నప్పుడు డైరెక్ట్గా మనకి అమ్మోనియా ఫార్మేషన్లో తీసుకుంటే 3 హైడ్రోజన్స్ తోటి 3 బాండ్స్ ఏర్పరచుకుంటుంది. సో రిమైనింగ్ 1 లోన్ పెయిర్ ఉంటుంది. ఓకే, ఒక లోన్ పెయిర్ ఉంటుంది. సో ఇస్ ద సేమ్ ప్రాసెస్, ఒక హైడ్రోజన్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయినప్పుడు ఏదైతే హైడ్రోజన్కి సంబంధించిన ఒక ప్రోటాన్ ఉందో లేదా దీన్ని ఏమంటాము, హైడ్రోజన్కి సంబంధించిన అయాన్. ఓకే, సో ఈ హైడ్రోజన్కి సంబంధించిన అయాన్ ఏదైతే ఉందో, సో ఇది ప్లస్ ఛార్జ్. ఓకే, సో ఇది మైనస్ ఛార్జ్. సో కాబట్టి ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ పెయిర్ ఏదైతే ఉందో కంప్లీట్గా దీనికి షేర్ చేయబడుతుంది. సో ఆ విధంగా షేర్ చేయబడి మనకి ఈ విధంగా అమ్మోనియం అయాన్ NH4+ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, అంటే మీకు ఫస్ట్ ఎటువంటి బాండింగ్ గురించి తెలియాలన్నా మీకు రావాల్సింది ఏంటి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలి. సో అలాగే ఆక్టేట్ కాన్ఫిగరేషన్, ఏ విధంగా మనకి బాండింగ్స్ ఫామ్ అయితే అవి స్టేబుల్ అవుతుంది అనేది తెలియాలి. సో దాని ప్రకారం మీకు చాలా ఈజీగా 1-2 సార్లు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో కన్ఫ్యూజన్ ఏమీ ఉండదన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి లేదా డేటివ్ బాండ్ గురించి తెలుసుకోవచ్చు. మరి వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి, లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, గ్యాసియస్ స్టేట్స్లో, అంటే 3 స్టేట్స్లో వీటి యొక్క
రూపాలనేవి చూస్తూ ఉంటాము. సో అలాగే వీటి మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి అయానిక్ బాండ్ కంటే తక్కువగా ఉంటాయి. ఓకే, అయానిక్ బాండ్ కంటే తక్కువ. ఓకే, అయానిక్ బంధం కన్నా వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ తక్కువ, కానీ కోవలెంట్ బాండ్ కంటే వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, అంటే మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలాగే ఇంకొక రెండు ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, దీస్ ఆర్ ద పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో. మనకి ఏ విధంగా చెప్పుకున్నామో కోవలెంట్ కాంపౌండ్ గురించి, అలాగే పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ స్లో రియాక్షన్స్ ఆల్సో. ఓకేనా, స్లో రియాక్షన్స్ ఉంటాయి. సేమ్ ఏదైతే మనం కోవలెంట్ చెప్పుకున్నామో అదే విధంగా అనమాట. ఇక్కడ కోవలెంట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఓన్లీ ఏదైతే కంప్లీట్గా షేర్ చేయవలసినటువంటి ఎలక్ట్రాన్ల యొక్క పెయిర్ ఉందో దాన్ని ఒకే ఆటం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, డోనార్ యాక్సెప్టార్ అనేటటువంటి కాన్సెప్ట్ వల్ల ఇది మనకి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్గా పేరు వచ్చింది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అనమాట. ఓకేనా, సో మిగిలినవన్నీ కూడా మనకి ఒకే విధమైనటువంటి ప్రాపర్టీస్, మోస్ట్ సిమిలర్ టు ద కోవలెంట్ కాంపౌండ్స్ మీరు చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నది అయానిక్ బాండ్, నెక్స్ట్ కోవలెంట్ బాండ్ అండ్ ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఈ త్రీ మేజర్ బాండ్స్ మనకి కెమికల్ బాండింగ్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలుసుకోవాల్సినటువంటి బాండింగ్స్ వచ్చేసరికి హైడ్రోజన్ బాండ్ అండ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. సో ఆ రెండింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే బాండ్ వచ్చేసరికి హైడ్రోజన్ బాండ్ అండి. ఓకే, హైడ్రోజన్ బంధం లేదా హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తాం. సో ఓకే, సో ఈ హైడ్రోజన్ బాండ్ అనేది ఏంటంటే, సో మనకి ఇది ఒక వీక్ బాండ్గా చెప్పుకోవచ్చు. సో ఈ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, సో ఒక ఎలక్ట్రో నెగటివ్ యాటమ్కి, సో అదేవిధంగా ఒక హైడ్రోజన్కి మధ్య ఫామ్ అయ్యేటటువంటి వీక్ బాండ్ అన్నమాట. ఓకే, సో ఒక ఎలక్ట్రో నెగటివ్ యాటమ్కి అదేవిధంగా ఒక హైడ్రోజన్కి ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ద వీక్ అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ అ హైడ్రోజన్ యాటమ్ అండ్ అన్ ఎలక్ట్రో నెగటివ్ యాటమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రో నెగటివ్ యాటమ్ అంటే ఎలక్ట్రో నెగటివిటీ ఎక్కువ ఉన్నటువంటి యాటమ్ అనమాట. ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్ గురించి మనము చెప్పుకోవచ్చు. సో అసలు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, మీకు పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పినప్పుడు ప్రాపర్టీస్లో ఎలక్ట్రోనెగటివిటీ అనేటటువంటిది కూడా డిస్కస్ చేస్తాం. సో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో ఎలక్ట్రోనెగటివిటీ మీన్స్ రుణ విద్యుదాత్మకత. ఓకేనా, రుణ విద్యుదాత్మకత. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పీరియాడిక్ టేబుల్ కనుక కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే ఇన్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది అని చదువుకున్నాం. సో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి CO2 ఫార్మేషన్ ఇక్కడ తీసుకుంటే చూడండి, CO2 ఫార్మేషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కోవలెంట్ బాండ్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఇక్కడ ఫిగర్లో చూపించినట్టు ఇలా ఏర్పడతాయి. సో ఇలా ఏర్పడినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ పెయిర్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ పెయిర్స్లో కార్బన్ ఆక్సిజన్ని అట్రాక్ట్ చేసిందా, ఆక్సిజన్ కార్బన్స్ని అట్రాక్ట్ చేసిందా, దేనికి అట్రాక్టింగ్ నేచర్ ఎక్కువ, దాన్నే మనం ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఓకేనా, కాబట్టి ద టెండెన్సీ టు అట్రాక్ట్ అ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఏవైతే మనకి ఎలక్ట్రాన్లను పుల్ చేసేటటువంటి ఫోర్స్ ఉంటుందో, కేంద్రకం వైపుకు పుల్ చేసేటటువంటి ఫోర్స్ ఉంటుందో న్యూక్లియర్ వైపుకు, ద టెండెన్సీ టు అట్రాక్ట్ అ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో మరి ఇక్కడ ఈ బాండ్ ఫార్మేషన్లో ఆక్సిజన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగిందా, కార్బన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగిందా, సో మరి దేని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వల్ల మనకి ఈ బాండ్ అనేది ఫామ్ అయింది అనేది క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసుకుంటే ఇన్ ఎ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద అటామిక్ సైజ్ విల్ డిక్రీజెస్ అని చదువుకున్నారు కదా. కాబట్టి అటామిక్ సైజ్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటి, అక్కడ న్యూక్లియర్ ఫోర్స్ అనేది, సో అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ మీద పెరుగుతుంది. సో పెరిగి అటామిక్ సైజ్ తగ్గుతుంది. సో అంటే అట్రాక్షన్ టువర్డ్స్ ద న్యూక్లియస్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఇంక్రీజెస్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, మీరు పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, సో అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ కార్బన్ వస్తుంది, తర్వాత ఆక్సిజన్ వస్తుంది. సో అంటే మనకి దేనికి ఎక్కువ రుణ విద్యుదాత్మకత ఉన్నట్టు, ఆక్సిజన్కి, ఆబ్వియస్లీ ఆక్సిజన్కి ఎక్కువ రుణ విద్యుదాత్మకత ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ కార్బన్కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఆక్సిజన్. సో ఈ విధంగా ఏంటంటే మనకి
ఈ ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్స్ మధ్య అలాగే హైడ్రోజన్ ప్రోటాన్ మధ్య ఉండేటటువంటి ఒక వీక్ అట్రాక్షన్ ఫోర్స్నే మనము హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తాము. ఓకేనా? సో ఈ హైడ్రోజన్ బాండ్ని మనము ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే వాటర్ మాలిక్యూల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే డిఎన్ఏలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండు బిట్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? వాటర్ మాలిక్యూల్లో అలాగే డిఎన్ఏలో అబ్జర్వ్ చేయొచ్చు ఈ హైడ్రోజన్ బాండ్ని. ఓకే, మరి ఇందులో రెండు రకాలైనటువంటి హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, అంటే రెండు అణువుల మధ్య ఏర్పడేటటువంటి వీక్ హైడ్రోజన్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాము. ఓకేనా? సో రెండు ఆక్సిజన్, సారీ, రెండు వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటే, సో ఇది ఒక వాటర్ మాలిక్యూల్, అలాగే ఇది ఒక వాటర్ మాలిక్యూల్. సో ఈ రెండింటి మధ్య, ఓకేనా, సో ఈ రెండింటి మధ్య చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్, సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ప్రోటాన్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండ్, ఈ రెండు నీటి అణువుల మధ్య ఉన్నటువంటి ఈ డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేయబడినటువంటి బాండ్నే మనము హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తాం. ఇది ఒక వీక్ అట్రాక్షన్ ఫోర్స్. ఇది కోవలెంట్ బాండ్ కంటే వీక్ అట్రాక్షన్ ఫోర్స్. ఓకే, బట్ వ్యాండర్వాల్ ఫోర్స్ కంటే స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒకే అణువులు ఏర్పడేటటువంటిది, అందువల్ల ఇంట్రామాలిక్యులర్ అంటే సేమ్ మాలిక్యులర్ బాండింగ్. ఓకేనా? ది బాండ్ ఫార్మ్స్ ఇన్ అ సేమ్ యాటమ్ అని చెప్పొచ్చు. సారీ, ది బాండ్ ఫామ్ ఇన్ అ సేమ్ మాలిక్యూల్, ఒకటే మాలిక్యూల్ అంటే ఒకే అణువులో ఏర్పడేటటువంటిది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమని చెప్తాము, సేమ్ మాలిక్యూల్ అని చెప్తాం. ఇది వచ్చేసరికి ఆర్థో నైట్రోఫినాల్ రాసుకోండి. ఓకే, సో ఇది మనకి హైడ్రోజన్ బాండ్ గురించి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వ్యాండర్వాల్ ఫోర్సెస్ గురించి. ఫోర్స్ వచ్చేసరికి ఇది రెండు అణువుల మధ్య కానీ లేదనుకుంటే పరమాణువుల మధ్య కానీ ఉండేటటువంటి ఒక కామన్ అట్రాక్షన్ ఫోర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ ద డిస్టెన్స్ డిపెండెంట్ ఇంటరాక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వాటి మధ్య ఉండేటటువంటి దూరాన్ని బట్టి కలిగేటటువంటి ఒక అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్సెస్ అనమాట. ఓకే, సో ఇట్స్ ద డిస్టెన్స్ డిపెండెంట్ ఇంటరాక్షన్ ఇన్ బిట్వీన్ ద డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. ఓకే, మాలిక్యూల్స్ మధ్య కానీ యాటమ్స్ మధ్య కానీ ఉండేటటువంటి కామన్ ఇంటరాక్షన్ ఫోర్స్ని మనం ఇక్కడ వ్యాండర్వాల్స్ ఫోర్సెస్ అని చెప్పుకుంటాం. సో ఇందులో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి లండన్ డిస్పర్షన్ ఫోర్స్ అని, ఇంకొకటి డైపోల్ డైపోల్ ఫోర్సెస్ అని. ఓకేనా? సో ఇక్కడి వరకు చదువుకోండి, మనకి బాండింగ్స్ గురించి సరిపోతుంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో మీకు ఏవైతే ప్రీవియస్గా చెప్పానో అవి ఎగ్జాంపుల్స్తో సహా చూసుకోండి, అవి ఇంపార్టెంట్. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ మీరు ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా? సో ఎందుకంటే డెప్త్ అయితే మనకి ఇక్కడ అడగడం అనేది జరగదు. సో మ్యాక్సిమం ఇక్కడి వరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనము కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైనవి, అలాగే ఒక ఈక్వేషన్ కానీ లేకుంటే ఒక ఫార్ములా కానీ రాయాలంటే సో వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటనేది చెప్పుకుంటే మనకి కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ పార్ట్లో మనకి కంప్లీట్ లెసన్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో, సో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, సో అక్కడ జాయిన్ అవ్వండి, అండ్ రెగ్యులర్ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ.